నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురు ప్యో నమ మహాగణాధిపతే నమ ములుగు డాట్ కా స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఐదవ తేదీ ఆదివారం నుండి పదకొండవ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను పరిగణలోకి తీసుకొని ఈ ఈ వారం రాసిపోతాల్ని నా పరిజ్ఞానం సహకరించిన మేరకు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి బంధువుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది అందరికీ కొండంత అండగా మీరే ఉంటారు మీ సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు ఇతరుల సమస్యలను కూడా పరిష్కరింపజేయటానికి మీ శక్తి వ్యక్తుల్ని సామర్థ్యాల్ని పలుకుబండి ఉపయోగిస్తారు నలుగురికి సహాయం చేసే వ్యక్తిగా మీ పట్ల ఒక చక్కటి అవగాహన అందరిలోనూ ఉంటుంది ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలోనూ మనం ఆచిదూచి వ్యవహరించాలి అభివృద్ధి జయంగా మనం పనిచేయాలి సోమరపత్తనానికి మనం ఎలాంటి పరిస్థితులు కూడా తావు ఇవ్వకూడదు విందులో వినోదాలకు దూరంగా ఉండాలి అని చెప్పని భావిస్తారు పొదుపు చేయాలని చెప్పని సంకల్పిస్తారు కానీ అది మీ వల్ల కాదు పొదుపు చేయటం కంటే కూడాను అదనంగా సంపాదించుకోవటమే ఉత్తమం అని చెప్పి భావించి ఆ దిశగా మీరు ఆలోచనలు చేస్తారు సంతాన సంబంధన విషయాల్లో పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధ విషయాలు ముఖ్యంగా మెడికల్ సీట్కి సంబంధించిన విషయాలు ఇవి ఖచ్చితంగా సానుకూలపడతాయి అందులో ఏమాత్రం సందేహం లేదు స్టాంపింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి దాదాపుగా గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది ఏమీ సందేహించాల్సినటువంటి పని లేదు గ్రహగతులు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి మానసికమైన సంతోషం కలిగి ఉంటారు మానసిక ఉత్సాహంతో సామాజిక సేవ చేస్తారు పదే పదే విసుగ్ కలిగిస్తున్నటువంటి రాజకీయ నాయకుల ప్రసంగాలు తినకూడదు చెప్పి చెప్పని నిర్ణయించుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మానసికమైనటువంటి ప్రశాంతతను వెతుక్కొని సాధించుకోగలుగుతారు యోగా మెడిటేషన్ వంటి వాటి మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు ప్రతిరోజు ప్రతినిత్యం నిత్యం అష్టములిగా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన అదేవిధంగా మహాగణపతి దగ్గర తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయటం వల్ల సమస్తమైనటువంటి అరిష్టాలు పోతాయి సమస్తమైనటువంటి విఘ్నాలు కూడా పోతాయి అభివృద్ధి పథంలో మీరు పైనించగలుగుతారు వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అందులో మీరు ఏమాత్రం సందేహించాల్సినటువంటి అవసరం లేదు వివాహాల శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభంలో వివాదాస్పదం అవుతాయి కానీ అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత వచ్చిన సంబంధం మంచిదేనని చెప్పి తెలుసుకొని దానికి తల ఊప్పడం జరుగుతుంది అంగీకారం తెలియజేయడం జరుగుతుంది వివాహం కుదిరిందనేటువంటి ఒక సంతోష మానసికంగా బలాన్ని ఇస్తుంది మనం ఒకళ్ళకి సహాయం చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడు మన పూజలు పురస్కారాలు మన ప్రార్థనలు మనం చేసినటువంటి దాన ధర్మాలు ఇవన్నీ కూడాను మనకి మన బిడ్డలకి అక్కడికొస్తాయనేటువంటి భావంతో ఒక సనాతన ధర్మంలో మీరు నడుచుకుంటూ వెళ్తారు ఆ నేపథ్యంలో మీకు చిన్న చిన్న ఒడిదులకు ఎదురైన అంతిమ విజయం మీదే అవుతుంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినప్పటికి కూడాను ఎదుటి వాళ్ళ వక్రమైనటువంటి భాష్యాలకి మీరు సమాధానం చెప్పకుండా తెలివిగా మౌనం వహిస్తారు ఇందువల్ల మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ దైవికమనేటటువంటి పొడితోటి వేయండి ఇందువల్ల ఇంట్లో ఉన్నటువంటి సమస్తమైన దరిద్రాలు మొత్తం పోతాయి మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది అది చాలా దివ్యమైనటువంటి పొడి తప్పనిసరిగా మీరు వాడితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి వృషభ రాశి